పఠాన్కోట్ ఉగ్రదాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతి పరులైన స్థానిక పోలీసులు ఈ దాడికి సహకరించి ఉండవచ్చని అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయులు ఆండ్రియన్ లెవి, థియారీ స్కాట్ క్లార్క్లు రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. ఈ ప్రాంతానికి పొంచి ఉన్న ముప్పై నిఘావర్గాల హెచ్చరికలు నిక్కచ్చిగా ఉన్నా తగిన రక్షణ చర్యలు కొరబడ్డాయని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. 2016లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పంజాబ్ లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిపై విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయులు ఆండ్రియన్ లెవి, క్యారీ స్కాట్ క్లార్క్లు తాము రాసిన స్పై స్టోరీస్ ఇన్సైడ్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ రా అండ్ ఐఎస్ఐ అనే పుస్తకంలో అనేక సంచలనాత్మక విషయాలను ప్రస్తావించారు. అవినీతి పరులైన కొందరు స్థానిక పోలీసులు పఠాన్కోట్ ఉగ్రదాడికి సహకరించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఒక పోలీసు అధికారి గాని అతడు ఏర్పాటు చేసిన ఒక వ్యక్తి గాని పైకి ఎక్కి తాడు కట్టారని కేసు దర్యాప్తు చేసిన ఒక ఐబీ అధికారి తెలిపినట్లు వెల్లడించింది. ఆ తాడు సాయంతోనే ఉగ్రవాదులు 50 కిలోల మందుగుండు సామాగ్రి, 30 కిలోల గ్రెనేడ్లు, మోర్టార్లు, AK-47 తుపాకులను పఠాన్కోట్ వైమానిక స్థావరంలోకి చేరవేసినట్లు ఈ పుస్తకంలో తెలిపారు. ఈ దాడి కోసం ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ 350 కేజీల పేలుడు పదార్థాలను భారత్ లోనే కొనుగోలు చేసి చెల్లింపులు చేసినట్లు వివరించారు. భారత నిఘా వర్గాల అంతర్గత నివేదికలు నిక్కచ్చిగా ఉన్నాయని, పఠాన్కోట్ వైమానిక స్థావరానికి పొంచి ఉన్న ముప్పుపై నిరంతరం హెచ్చరికలు వెలువడుతున్నా తగిన రక్షణ చర్యలు కొరవడ్డాయని పేర్కొన్నారు. పంజాబ్ లోని 91 కిలోమీటర్ల సరిహద్దుకు కంచె వేయలేదని, నదులు ఎండిపోయిన నదీ పాయల వద్ద అప్రమత్తత అవసరమని 4 నివేదికలు సూచించాయని పుస్తకంలో తెలిపారు. వైమానిక స్థావరానికి తగిన భద్రతపై 6 సార్లు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసినా అదనపు గస్తీ బృందాలను నియమించలేదని వెల్లడించారు. నిఘా పరిజ్ఞానం, కదలికలను గుర్తించే ట్రాకర్ సాధనాలను కూడా ఏర్పాటు చేయలేదని పరిశోధనా పాత్రికేయులు తమ పుస్తకంలో వెల్లడించారు. సరిహద్దు భద్రతా చర్యలను జమ్మూ కాశ్మీర్ లో కేంద్రీకరించినందున పంజాబ్ పై తగిన దృష్టి కేంద్రీకరించలేదని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పినట్లు తెలిపారు. అదనపు బలగాలను మోహరించాలని తాము పదే పదే విజ్ఞప్తి చేసినా ఉన్నతాధికారులు విస్మరించారని ఆయన తెలిపినట్లు వెల్లడించారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై 2016 జనవరి 2న ఉగ్రవాద దాడి జరిగింది. భారత సైనిక దుస్తులను ధరించిన కొందరు ఉగ్రవాదులు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని రావి నది పాయను దాటి వైమానిక స్థావరానికి చేరుకున్నారు. మొదట అక్కడ భద్రతా బలగాలతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ దాడిలో 4 ఉగ్రవాదులు హతం కాగా 3 భద్రతా సిబ్బంది అమరులయ్యారు. మరుసటి రోజు జరిగిన బాంబు పేలుడులో 4 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వైమానిక స్థావరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా దళాలకు 3 రోజులు పట్టింది. ఈ ఘటనకు పాకిస్తాన్ కారణమని భారత్ అనేక సార్లు ఆరోపించింది.